ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. सहस्र शीर्ष पुरुष सहस्राक्ष सहस्रपात स भूमि विश्व वृत्वा अत्यधिष्ठ दशांगुलम अयम मुहूर्त सुमुहूर्तोस्तु मांगल्य धारण सुमुहूर्तोस्तु मांगल्य धारण मुहूर्त शुभ समय सूर्यादीनां नवानां ग्रहाणां अत्यंतानुकूल्यता फल सिद्धिरस्तु ओम मांगल्यम तंतुनानेन मम जीवन हेतुना कंठे बध्नामि शुभगे त्वं जीव शरदां शतं मांगल्य धारण मुहूर्त सुमुहूर्तोस्तु शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. पापंडे पापंडे పెళ్లికి వచ్చిన బంధువులకి ఆత్మీయులకి శ్రేయభిలాషులకి ముఖ్య గమనిక, ఈ పెళ్లి జరగదు. భయపడకండి భయపడకండి, చక్కగా భోజనం చేసి వీళ్ళిచ్చే తాంబూలాది బహుమతులు తీసుకొని హాయిగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. రా వచ్చావా, ఇంకా ఈ డైలాగు వినపడట్లేదేంటా అనుకుంటున్నాను. ఇంతకే తమరు ఎవరు తరపు బాబు? ఈశ్వరి తరపున. విక్రమ్ సింహ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఈ డీటెయిల్స్ చాలా, ఐడెంటిటీ కార్డు కూడా కావాలా? సార్ అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ పెళ్లి నాపమంటున్నారు? ఈ శిల్ప ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసింది. ఇప్పుడు మీ కొడుకుని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. వీళ్ళు చెప్పేది పెద్ద అబద్ధం. నేనెవర్ని ప్రేమించలేదు, నేనెవర్ని మోసం చేయలేదు. ఆహా, మరి మురారి? ఆగిపోయావే, సమాధానం చెప్పు పాప. అసలు అతనెవరో కూడా నాకు తెలీదు. సరే, ముద్దాయిని ఈ ప్రజాకోర్టులోనే ప్రవేశపెడతా, మీరే ప్రశ్నించి నిజాలు తెలుసుకోండి. మురారే, అయితే గోళీ చెప్పింది కరెక్ట్ అన్నమాట. సారీరా గోళీ, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. అదేనండి, నేను ఒకళ్ళని ప్రేమించాను. కమ్ ఆన్ లవర్ బాయ్, నీ లవ్ మ్యాటర్ని ఇక్కడున్న వాళ్ళందరికీ చెప్పు. చూడు, నువ్వు చెప్పే విషయం కోసం వీళ్ళందరూ ఎంత కామ్గా ఉన్నారో చూడు. వీళ్ళందరి గుండె చప్పుడు కూడా చాలా గట్టిగా బలంగా వినిపిస్తుంది.
నువ్వేం ఆలోచించకుండా అన్ని విషయాలు చెప్పేశాయి. అడగండి మేడం. నీ పేరేంటి? మురారి. ఈ అమ్మాయి నీకు తెలుసా? తెలుసండి. ఎలా? అడుగుతున్నాను కదా, సమాధానం చెప్పు. ఈ అమ్మాయి నీకెలా తెలుసు? మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకున్నాం. అబద్ధం, అతను చెప్పేది పచ్చి అబద్ధం. నువ్వు నోరు పోయి శిల్ప. ఎవరు అబద్ధాలు చెప్తున్నారు, ఎవరు నిజాలు చెప్తున్నారో ఇప్పుడే ఇప్పుడే తెలుస్తాను. మురారి, నీ దగ్గర సాక్ష్యం ఉందా? మేమిద్దరం దిగిన ఫోటోలు వీడియోలు చాలా ఉన్నాయి మేడం. చూపించు. చూపించు. చూపించమనండి, ప్రూఫ్స్ చూపించమనండి. నేను లక్ష్య చెబుతా. ఈ పోలీస్ ఆఫీసర్ కూడా నన్ను ప్రేమించాడు అని, నా వెంట పడ్డాడని, కావాలని ఇప్పుడు ఈ పెళ్లి ఆపాలని చూస్తున్నాడని నేను కావాలని చెప్తాను. కానీ ప్రూఫ్స్ ఏమైనా ఉంటే చెప్పమనండి. కోర్టులు కూడా సాక్ష్యాలు కావాలి, ఆధారాలు కావాలి. నోటి మాటల్ని ఎవరు పట్టించుకోరు. సాక్ష్యం? నీకు సాక్ష్యం కావాలా పాప? మురారి, నీ ఫోన్ ఎక్కడ మర్చిపోయావో చెప్పు. పట్టుకొచ్చి వీళ్లకు చూపించి చీటింగ్ కేసు కింద బొక్కలో వేస్తా. ఎలా మిస్ అయిందో గుర్తు రావట్లేదు సార్. రే, ఇందాక నిన్ను బంధించిన ప్లేస్ లో పడిపోయిందేమో. ఏమో సార్, నాకు గుర్తు రావట్లేదు. గుర్తు తెచ్చుకో. ఓకే మిస్ శిల్ప, ఇతనెవరో నీకు తెలియదు. ఇతను నువ్వు చూసింది లేదు, ప్రేమించింది లేదు, అంతే కదా? ఇప్పటిదాకా నేను చెప్పింది అదే కదా. ఓకే, నిజాలు బయటికి రప్పించడంలో పోలీసులు ఎప్పుడూ గ్రేటే.